పార్టీ కార్యక్రమంలో ఉన్నది గడు గంగాధర్ గారు మా ఇన్ఛార్జ్ వచ్చి జగన్ గారిని మాట్లాడాల్సిన ఫోటో అన్ను మాట్లాడి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గొప్ప నాయకుడు ప్రజాస్వామ్య ప్రకాశితుడు ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు అహర్నిశలు పాటుపడుతూ ఈ ప్రాంత ప్రజల ఒక మన్నను పొంది 6 సార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రాంత ప్రజల హృదయాలు గెలిచినటువంటి గౌరవశ్రీ మన ప్రియతమ నాయకులు అన్న జీవన్ రెడ్డి గారికి మీ తరఫున రఘువీర్ గౌడ్ గారు, ఈ ప్రాంత ప్రజల నాయకులైనటువంటి లింగం గారు, దయాశంకర్ గారు, కొండజయన్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సోదరులారా, గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సోదరులారా. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగిత్యాల పట్టణ సువర్ణ యొక్క యుగంగా భావిస్తా ఉన్నాను సోదరులారా. మరి జీవనర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, బస్టాండ్ కానీ, బస్జీపో కానీ, 30 పడక ఆసుపత్రి, 100 పడక ఆసుపత్రి చేయడం కానీ, జేఎన్టి కళాశాల కానీ, మరి ప్రాధాన్యత ఓటుతో గెలిచిన ఎమ్మెల్సీగా రికార్డు సృష్టించిన ప్రాంత నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం సోదరులారా. అటువంటి నాయకుల యొక్క అనాయకత్వంలో వారి కేవలం వారే కాకుండా మీకు ఎంత సొంత పనులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రజానాయకుడికి చేయగలుద్దాం అన్న మీ అమ్మని ఉంటామని చెప్పి మీరందరూ కూడా ఇంత బహిరంగ సభలో మీరు వచ్చినందుకు, నిజంగా కూడా వారికి మద్దతు చేసినందుకు, మీ వారి నాయకత్వంలో మీరు మద్దతు చేసినందుకు శిరస్సు వంచి 38 వార్డు 40 చేయడం జరిగింది. 48 వార్డులలో మరి తప్పకుండా మనం ఒక అభ్యర్థి పెట్టాల్సిందే. ఒక అభ్యర్థి పెడితే 1వ, 2వ, 3వ ఒక వాడుకున్నట్టు సందర్భంలో అందరూ ఆశించేటువంటి వారే. అయినప్పటికీ కూడా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు సూచించినటువంటి అభ్యర్థికి మరి అభ్యర్థిగా నిలుపుకొని వారి అభ్యర్థులు నిలుపుకొని గెలిపించుకొని మన మున్సిపాలిటీ కూడా మరొకసారి కైవసం చేసుకునేటువంటి విధంగా మీరందరూ కూడా జీవిత ధ్యేయంగా అహర్నిశలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు ఇళ్లలో చేరవేస్తూ దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి హయాంలో మాకు 50 సంవత్సరాలు లేనటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్నో ప్రతి చోట గ్రామాల రోడ్లు సంక్షేమం కానివ్వండి, మౌలిక వసతులు అనేకమైన సృష్టించడం కానివ్వండి, పాఠశాలలు కానీ, జయంతి కానీ, మహిళా డిగ్రీ కళాశాలలు అయితేమి ఎన్నో రకాలుగా మరి ప్రజలకు, విద్యార్థులకు, మాతలకు అన్నిటి కూడా మరి సేవ చేసినటువంటి విషయం మన అందరం తెలిసిందే. మరి ఇప్పటికి కూడా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఓటమి చెందినప్పటికీ మరి పూర్వ 13 జిల్లాల్లో ఒక ప్రజాప్రతినిధిగా అత్యధిక న్యాయతో గెలిపించిన మరి ఆ విజ్ఞులైన విద్యార్థులందరికీ ఈ సందర్భంగా మరోసారి ప్రశ్నించే గొంతుక యావత్ రాష్ట్రంలోనే ఒకటే ఉందని చెప్పేసి నేను వినవచ్చుకుంటున్నాను. ఈ నయా వంచకులైన బంగారు తెలంగాణ ఇచ్చినటువంటి మన సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ విస్మరించి ఏకచిత్రాధిపత్యంగా ఒక అవినీతి లో కూరుకుపోయి పాలన సాగినటువంటి మన కేసీఆర్ పాలనకు మరి ప్రతిఘటించే విధంగా ఎల్లవేళ ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ మనందరూ కూడా మనకు సుభోతనం చేస్తున్న మాట అవసరం. మరి మళ్ళీ ఒకసారి మున్సిపల్ పురపాలక ఎన్నికలు వచ్చినవి. మరి ఈ సందర్భంగా గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ గెలిపించి జగిత్యాల పట్టణంలో ఏ మౌలిక వసతి లేనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రోడ్డుకు, ప్రతి వార్డుకు సీసీ రోడ్లు, డ్రైన్లు, బస్ స్టాండ్, జేఎన్టీ మహిళా డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ పాఠశాలల పునర్నిర్మాణము, ఎస్సీ బీసీ హాస్టల్స్ పునర్నిర్మాణము, మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మన అన్న ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు ప్రతి వార్డు గెలిపించి మరోసారి మనం రాష్ట్ర ప్రగతికి మన జగిత్యాల పట్టణం ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఆ భగవంతుడు మరి జీవనన్నకు ఎన్నో రకాలైన ఆరోగ్య విషమ పరీక్షలు వచ్చినాయి. హార్ట్ స్ట్రెంత్ అయింది, నీ రిప్లేస్మెంట్ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మరి ఏదో చిన్న
సభ నేను ఒక చిన్న ఇంకా మన అందరినీ కూడా ఉత్సుకతతోటి మనందరూ ముందు నడిపించే బాధ్యత తీసుకుంటూ మరి మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి మహానేత మన జీవనం అని చెప్పక తప్పదు. మరొకసారి వారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మాతలను యువకులను పేదలందరినీ కోరుతూ మరి అవకాశం ఇచ్చిన కుటుంబం జై కాంగ్రెస్ జై జనజీవన నేత జీవనన్న గారి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే మనము ఈ జగిత్యాలలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఎక్కడ ఏం చేస్తారు అని అంటే జీవనన్న వారి ఆధ్వర్యంలో చేస్తామంటే చాలా మంది ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ జీవనన్న అనగానే అందరికీ ఏదో ఉత్సాహంతో ఎంతో మంది చేయడం చూశాను. ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మన జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో ఈ మన ఈ కౌన్సిల్ని గెలిపించి మున్సిపల్పై జెండా ఎగురవేయాలని అందరినీ ప్రజలందరినీ ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే మనము ఈ గతంలో ఈ 10 పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే మనం చేస్తేనే మనకు అవకాశం ఇస్తారు. కానీ ఈ జనం ఇది అందరూ గ్రహించాలి. ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రశ్నించే గొంతు లేకపోతే ఎదిరించే వాడిదే రాజ్యం అవుతుంది అనే విధంగా ఉంది. కాబట్టి మున్సిపల్ మనకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే మనం వాళ్ళని కూడా అడగడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి చేయాల్సింది ఏమీ లేదు. మనకు ఫండ్స్ ఏదే విధంగా మన కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయి మన మున్సిపల్కి, వాటిని మనం వినియోగించుకొని మన వార్డులను అభివృద్ధి చేసుకోవాలి. ఈ నేను ఈ 2014 నుండి 2019 వరకు మున్సిపల్ ఎలక్షన్లో గెలిచి ఈ మా యొక్క వార్డును జీవనన్న గారి ఆధ్వర్యంలో చాలా ఎంతో అభివృద్ధి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు కూడా మున్సిపల్లో ఉన్నటువంటి మిగతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కూడా అన్ని విధాల అన్ని వాళ్ళకు కూడా ఫండ్స్ ఇచ్చి వాళ్ళు ఆలోచించేది ఒకటే జీవనన్న గారు మనకు పట్టణ అభివృద్ధి కావాలి అన్న ఉద్దేశంతో అన్ని వార్డులలో సమానంగా ఫండ్స్ కూడా పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ మన జగిత్యాల మున్సిపల్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. అందుచే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా అందరూ దాదాపుగా జగిత్యాలలో మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారాలు. అలాగే మన ఎమ్మెల్సీ జీవనన్న డైనమిక్ లీడర్ జీవనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఎల్లప్పుడూ ఆయన ఆరోగ్యాలు ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజుతో డిక్లేర్ కాబోతుంది. అలాగే 48 వార్డులలో 48 కాంగ్రెస్ గెలవాలి. మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేసి మన జీవనన్నకి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ మనం చేసిన అభివృద్ధి పనులు మనం చెప్పుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పింది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కష్టపడి మనం కాంగ్రెస్ మున్సిపాలిటీలో జెండా ఎగురవేసి మన జీవనన్నకు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేత జీవనన్న గారికి మా యువజన కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నాలేస్ కాంగ్రెస్ కే జో కౌన్సిలర్ సీట్స్ ఇన్షాల్లా తాలా హమ్ తమామ్ కి జిమ్మేదారీ హై కి జగిత్యాల కే సారే కాంగ్రెస్ లీడరో కి యే జిమ్మేదారీ హై కి అప్నే అప్నే వార్డ్ కే అప్నే అప్నే జో జీవనటి సాహబ్ జిసే టికెట్ దేంగే భర్పూర్ మెహనత్ కర్తే హువే అప్నే జిద్దోజహద్ కే సాథ్ కాంగ్రెస్ కాంగ్రెస్ కే ఖాయిదీన్ కో జితాతే హువే ఫిర్ ఏక్ బార్ దుబారా జహాన్ సే లేకే పూరే తెలంగాణా కే అందర్ ఏక్ యే సాబిత్ కర్ దేంగే కి జీవన్ రెడ్డి కి యే ఔర్ జగిత్యాల కి అవామ్ ఉన్కే సాథ్ హై ఔర్ యే భరోసా దేనే కే లియే ఆప్ తమామ్ హజరాత్ సే మై పుర్ఖులుస్ ఖాయిష్ కర్తా హూం ఔర్ యే సమజతా హూం కి మై ఇన్షాల్లాహ్ తాలా ఆనే వాలే దినో కే అందర్ మున్సిపల్ కే అందర్ కాంగ్రెస్ పార్టీ కా జెండా ఫిర్ లహరాయేగా ఔర్ ఇన్షాల్లాహ్ తాలా యే జీవన్ రెడ్డి సాహబ్ కి కామ్యాబీ హోగీ. మన ప్రియతమ నాయకులు మన జీవనన్న గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక వారికి అభినందనలు తెలుపుతూ అపి బర్త్డే తెలుపుతూ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి ఈరోజు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలతో పాటు
మన ఇక్కడ ఈ వార్డుకు సంబంధించినటువంటి మన తప్పలింగమైనటువంటి వ్యక్తి అతడు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నటువంటి సందర్భంలో ఏంటంటే ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎప్పుడైనా కానీ ఏదో ఒక ఎన్నిక రావడం జరుగుతుంది, పోతాం పోవడం జరుగుతుంది. కాకపోతే ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజల యొక్క బాగోగాల కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజున చాలా అవసరము. ఎందుకనకంటే ఇప్పుడు 108 కానీ రాజీవ్ ఆర్కోశ్రీ కానీ ఈరోజు అప్పుడు మన తిరిగి ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వీటి చేపట్టడానికి ఈ యొక్క కార్యక్రమాలు అపాయం జరుగుతున్నది అంటే ఆర్కోశ్రీ అంటే అప్పుడు తెలియదు, 108 కూడా తెలియదు. అప్పుడు ఆ పేషెంట్ని తీసుకొని జగిత్యాల ఒకటి అంబులెన్స్ ఓల్డ్ సివిల్ హాస్పిటల్లో ఉండే అటువంటి టైంలో కూడా మాకు అంబులెన్స్ అందుబాటులో లేకున్నా ఆ పేషెంట్ని తీసుకొని ఒక టాటా సుమోనో లేకపోతే ఏదో కారు తీసుకొని అన్నా మరి ఈ విధంగా ఒకటి సీరియస్ ఉన్నది పేషెంట్ అని చెప్తే జగన్ తీసుకొని రా నీకు ఎందుకు మేము ఉన్నాం అని చెప్పేసి నేనే కాదు ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించి అక్కడ ఉండి ఆ పేషెంట్ను హైదరాబాద్ ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి చేంజ్ చేస్తే ఎంతో మంది ప్రాణాలు తగ్గించినటువంటి దాంతో మన జీవనటువంటి పార్టీలు వస్తాయి. అది ముఖ్యం కాదు, మనిషిని మనిషిగా చూడము, మనిషి కోసం ముందుకు వెళ్ళినటువంటిది, మనిషి కోసం క్షేమం కోరినటువంటిది అది పార్టీ ఆ నాయకుడు అని చెప్తారు. ఎవరైనా కానీ ఏ పార్టీ లేదు అంటే ఈ పార్టీ ఇది తెలుగుదేశం, ఇది కాంగ్రెస్, ఇది టీఆర్ఎస్, ఇది బీజేపీ అని పార్టీ భేదం లేకుండా అంటే పార్టీ విభేదం లేకుండా కూడా మనుషులు ఒక మనిషి ప్రమాదం కచ్చినంటే ముందుకు వచ్చి ఆ మనిషి కూడా మరి అంతేకాదు ఎన్నో మేము చెప్పుకుంటాం కాదు, మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎప్పుడైనా కూడా వాడకట్లో కానీ ఊళ్ళో కానీ జగిత్యాలో కానీ ఎవరికైనా ఎటువంటి కష్టం వచ్చినా బాధ తమ్ముడు కూడా మా అన్నలు తప్పేస్తారని తప్పేస్తామని చెప్పి వాళ్ళు కూడా అంటే నేను ఆ విధంగా మాట్లాడతాను. మంచి చేసిన వాళ్ళని మంచి కూడా చెప్తాను, చెడు చేసిన వాళ్ళు చెడు చేసిందని చెప్తాను. కాబట్టి ఏ రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు జీవన గారు, దాంట్లో వేరే సందేహం లేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే మా జీవనన్న గారు ఏ ఒక్క ఆదేశాలు ప్రకాశం హర్యానాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా క్యాంపులలోకి వెళ్ళడం జరిగింది. మరి నా న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి అశోక్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఉండే మన జీవనన్న గారి ఈ రోజు వచ్చిన మరి టీఆర్ఎస్ నాయకులు ఇంతవరకు మన ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిరో మరి మీరందరూ గమనించాలని కూడా కోరుకుంటున్నా. మరి ఈరోజు ప్రతి వీధిలో డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ మరి ఎవరి ఆయంలో అయినాయి మీ అందరికీ తెలుసు. మన ఆయంలో ఏమైంది, మన ఆయంలో ఇక్కడ మిషన్ ఇక్కడ గంగపుత్రుల కోసము మరి చేపల మార్కెట్ మరి తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న జీవనన్న గారికి దక్కుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సహాయం అయినా మనం ఎప్పుడు మన అందుబాటులో ఉండి మన ఇంటికి దగ్గరలో ఉండే వ్యక్తి, మనకి ఎల్లప్పుడు 24 అవర్స్ మనకు సర్వీస్ ఇచ్చే వ్యక్తి, మరి అతని ఆదేశానుసారము మనము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళందరికీ మన మద్దతు తెలియజేసి వాళ్ళందరికీ గెలిపించుకొని మరి జీవన్రెడ్డి గారికి మనం ఈ ప్రాంతము మీది మీ వెనకాల ఈ ప్రాంతం సభ్యులంతా మీ వెనకాల ఉన్నాము. మా గంగపుత్ర మా కుర్మ కాపు సభ్యులందరము మనం ఎల్లప్పుడూ జీవనన్న గారి వెనకాల ఉండి వారికి మరి చేదోడువాదిగా ఉంటామని ఈ సభ ముఖంగా వచ్చిన మరి నాయకులు టీఆర్ఎస్ నాయకులు మరి ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు గతంలో 57 సంవత్సరాలు నిండిన మహిళలకు కానీ పురుషులకు కానీ మరి పెన్షన్స్ ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు మరి పెన్షన్స్ ఇవ్వలేదు. అలాగే బీడీ కార్మికులకు కూడా పెన్షన్స్ ఇస్తారు, మరి ఇంతవరకు ఇవ్వలేదు. మీరు ప్రతి ఒక్కరిని ఎవరైతే టీఆర్ఎస్ నుంచి వస్తారో వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మనకి ఏమిచ్చారు, ఏమి హామీ ఇచ్చారు మనకు, ఎప్పుడైతే మన హామీని మీరు విసమ్మించారో, మీ హామీని నిలబెట్టుకోలేదో, మీకు మీకు అడిగే హక్కులే అని కూడా మనము తెలియపరచాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు 1 ఇయర్ నుంచి మన పెన్షన్లు అన్ని పెండింగ్లో ఉన్నాయి, మన బీడీ పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తున్నారు అది పెండింగ్లో ఉన్నది. మరి ఇన్ని పెండింగ్లో ఉండి కూడా ఈరోజు మళ్ళీ మనం ముందుకు వచ్చి
మళ్ళీ మాకు ఏదో చేస్తామని మధ్య మండలి చెప్తున్న వాళ్ళని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి వీధిలో మనం సీసీ రోడ్లు వేసాము, వాళ్ళు ఈ రోజు మనం వేసిన రోడ్ల మీదకి వచ్చి మనం ఏం చేసామని అడుగుతున్నారు. మరి మీరందరూ తెలియాలి, ఈ రోడ్డు ఎవరు వేసారు, ఎవరి హయాంలో అయింది? మరి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ రోజు మన ప్రతి వీధిలో ప్రతి సంధిలో మనం సీసీ రోడ్లు వేసుకున్నాము, అలాగే ట్రైన్ కట్టుకున్నాము, అదే రోడ్డు మీద వచ్చి మనల్ని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. మరి ఏం చేయకపోతే ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీరు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అడగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తప్పలింగం గారికి, మన ఈ ప్రాంత మనవడు, మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తప్పలింగాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుతున్న సందర్భంగా వారికి నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి అభినందిస్తూ ఈ పార్టీలో చేరైనందుకు థ్యాంక్ యూ ఉండాలి అనేటువంటి జీవన్రెడ్డి గారు ఇంత రాజకీయ జీవితంలో ఓడిపోయిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు మేధావులు చాలామంది ఆలోచించారు, అరే జీవన్రెడ్డి గారు ఓడిపోవడం ఏంటండి అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు విత్ ఇన్ 3 మంత్స్లో అలాంటి వ్యక్తిని 3 నెలలు కాకుండానే తిరిగి అదే శాసనసభకు మరి ఆ చట్టసభకు పంపినటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలని చెప్పి వారికి మనం ప్రత్యేకంగా ఆ గెలుపును సాధించినందుకు ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి నేను చెప్తున్నాను. జీవన్రెడ్డి గారని చెప్పక తప్పదు. మరి అలాంటి ఆ నాయకుని దగ్గర గెలుపు ఓటం లేదన్నప్పటికీ కూడా వారు ఇంత మరి దాదాపు 70 సంవత్సరాల పైన ఉన్నప్పుడు కూడా ఈరోజు 24 గంటలు నేను అప్పుడప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోతుంటా. నిజం కూడా మేము కూడా ఆయన వారికంటే చాలా చిన్నవాళ్ళం అయినప్పుడు కూడా మేమైనా అప్పుడప్పుడు మరి ఏదో డ్రిల్ కానీ వారు ఉదయం 6 గంటల నుంచి నేను రాత్రి 9 గంటల దాకా వారు అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మరి ఇలాంటి రాజకీయ నాయకుడు నేను చూడడం తెలంగాణనే అరుదుగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలిసే ఆ క్యాంప్లో మరి 1 ఎకరం భూమిని అనాయాసంగా సునాయాసంగా 10 రూపాయలకు స్కైర్ఫుట్ చెప్పిన ఎకరం తీసుకునేటువంటి మీరా మాకు చెప్పేది అభివృద్ధి గురించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అభివృద్ధి విషయంలో అదే కాదు, నువ్వు ఏ వర్గానికి ఆ రోజు మరి 10 గుంటల భూమిని ప్రైమా బేసిని ఎవరికి అప్పచెప్పినా కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. కానీ జీవన్రెడ్డి గారు అలా కాదు, ప్రజా జీవితం కూడా ప్రజల అభివృద్ధి కొరకు ఈ పట్టణం జిల్లా కేంద్రమైంది కాబట్టి, జగిత్యాల మున్సిపల్ జిల్లా కేంద్రమైంది కాబట్టి అభివృద్ధిని, పారిశ్రామిక అభివృద్ధిని, పట్టణాభివృద్ధిని, ప్రజల సంక్షేమం కొరకు జగిత్యాల మున్సిపాల్లో మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, ఆ దిశలో మీరు వెళ్ళాలని తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. మరి ఈరోజు అభివృద్ధి ఏదైనా జరిగిందంటే గతంలో మన పాలకాల వర్గాలు చేసినవి. టైర్ బజార్ అనేది అసలు సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండే అందరితో అమలు చేశారు. కానీ ఒక జగిత్యాల మాత్రం ఎప్పుడు కూడా టైర్ బజార్ మనం చేయలేదు. మరి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో దేశాయ్ గారు అయినప్పుడు మళ్ళీ టైర్ బజార్ ప్రవేశపెట్టిండు. మళ్ళీ కన్నా విజయలక్ష్మీ దేవి రెడ్డి గారు రాగానే మళ్ళీ దాన్ని తీసేశారు. మరి చిన్న వ్యాపారులకు ఎవరైనా కలిగితే టై బజార్ మళ్ళీ రద్దు కావాలంటే మరి మన పాలకవర్గం మాత్రమే చిన్న వ్యాపారులకు నేను నిర్ణయం చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి చేపల మార్కెట్ కొత్త బస్టాండ్ వద్ద ఇప్పుడు పెంచాము. మరి ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ దుకాణాలను మున్సిపాలిటీ కిరాయి తీసుకునే వాళ్ళకు చేపల మార్కెట్ వేసేది. మరి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మూడపల్లి వద్ద 4000 ఇళ్ళు కూడా మనం ఇప్పించడం జరిగింది. దాని తర్వాత ఇల్లు కంప్లీట్ అయితే మనకు పేరొస్తాయని చెప్పి దాన్ని ఎదురొచ్చి మళ్ళీ కొత్త స్కీమ్ మొదలుపెట్టాము. మనం ఎక్కడి పోయినా మనం చేసిన పనులు చెప్పి వాళ్ళు 3000 ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇచ్చేలకు బిడ్డ కలలేదు. మళ్ళీ ఏమైతే అమలు కానీ చేయలేదు అవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే తప్పకుండా ప్రజలు పెన్షన్ గురించి ఇప్పుడే ముప్పై పెన్షన్లు ఇచ్చింది మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెన్షన్లు బాడబాడకు మనం మీటింగ్ పెట్టి ఇచ్చాము. పరిస్థితులు బాగా కొద్దీ 1200 2000 అది మనం వచ్చిన ఇస్తాం వాళ్ళైనా ఇస్తారు. కాబట్టి ఇచ్చింది బాడబాడ గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలు ఇచ్చింది మేమని చెప్పి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా అందరూ మనం అందరం సమయంగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ప్రయత్నం చేసి ఇప్పుడే ఒక ఎల్లారెడ్డి అనే
నిజామాబాద్ జిల్లా జీవన గారితో వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో కలిసి టీఆర్ఎస్ జరిగింది. కానీ మొన్న జరిగిన డెప్యూటీసీ ఎంపీ ప్రభుత్వం కాంగ్రెస్ కేవలం జరిగింది. మొన్న వాళ్ళు ఏమంటారంటే కార్యకర్తలు ఎమ్మెల్సీ గారికి కాంటాక్ట్ ఇస్తానని మళ్ళీ ముందుకొని గెలిపించని చెప్పి చెప్పడం జరిగింది. అంటే లీడర్ పోయినంత ఎమ్మెల్యే పోతే కూడా అంతలో ఈ కార్యకర్త పోలే మొత్తం జడిపిల్ ఎంపీ లక్షలే ప్రిన్సిపల్ కూడా గెలిపిస్తామని చెప్పారు. కాబట్టి మనం ఎవరి పార్టీలు ఉన్నా ఎవరి పార్టీలు పోయినా కాంగ్రెస్ వాడు ఎక్కడ పోదు, కాంగ్రెస్ ఓడిపోయి కాంగ్రెస్ పుట్టదు. మా అందరూ కష్టపడి తప్పగా మళ్ళీ కావాలంటే ఎగరవద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులను ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం. జై హింద్ జై కాంగ్రెస్. మనం చేసినవి చెప్పుకుంటే తప్పకుండా మన మున్సిపల్ మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎదుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏం చేశారని అడుగుతున్నారు. ప్రతి ఇది చేసింది మనమే కాంగ్రెస్ పార్టీయే. కానీ వాళ్ళు చెయ్యని అని చెప్పుకుంటున్నారు. మనం చేసినవి చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆపాదాలకు వెళ్లకుండా మనం చేసినది నువ్వు చేసినట్టు చెప్పుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే లేని ఉన్నాయి లేని అని మేము చేశామని చెప్పుకుంటున్నారు. నిజంగా ప్రతి వాటిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో కూడా మీద మీద ఆర్భాటాలు మాత్రమే చేయడం జరుగుతుంది. 50 కోట్లు తెచ్చామని చెప్తున్నారు. కానీ 50 కోట్లు అనేది కూడా ఇప్పటికీ కూడా ఎన్ని మున్సిపల్ మీద అప్పు తీసుకురావడం జరిగింది. దాన్ని నిజంగా ఆ అప్పు అనేది మన మున్సిపల్కి అంటే జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణానికి ఎంతో భారం కాబోతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు అనేటి కాంగ్రెస్ పార్టీ తరఫునే చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఉన్న ఇన్ని సార్లు వచ్చినా వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి వారికి నిత్యావసరంగా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి వారికి అందుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్కి రావడం జరుగుతుంది. ప్రతి వార్డులలో కూడా ప్రతి సమస్య కూడా అందరికీ తెలుసు. అలాంటివి నెరవేర్చినట్టయితే తప్పకుండా వారి ఓట్లు అనేది మనకు రావడం జరుగుతుంది. చిన్న అంటే మనకు లేచిన నుంచి రాత్రి వరకు కూడా మున్సిపాలిటీ యొక్క ప్రాధాన్యత అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం పడుతుంది. లేచిన వాళ్ళ మంచినీళ్ళ నుంచి కరెంటు నుంచి డ్రైన్స్ క్లీన్ చేయడం అవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ మనకు ఉంటుంది మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మా దగ్గర, మేము వచ్చినట్టయితేనే మీకు ఫండ్స్ వస్తాయి, అదేవిధంగా మీకు ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా మా గవర్నమెంట్ ఉంది అని చెప్పుకోవడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ. కానీ అలాంటిది మున్సిపాలిటీ మీద ఏ విధంగా కూడా వారి దీని ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ అనేది వారి జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వస్తాయి. అదేవిధంగా ఏ పనులు కావాలన్నా మనం గొంతెత్తి అడగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మనము అడిగినట్టయితేనే నెరవేరుతాయి. కానీ వారి హండ్రెడ్లో ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఎలాంటి అడగలేని పరిస్థితి ఉంటుంది. కనీసం వారు ఏదైనా చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అది కూడా మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ విధంగా ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా ప్రతి వార్డులో కూడా మన కాంగ్రెస్ జెండా ఎదురుతుంది. అదేవిధంగా ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరియు జీవన గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి తప్ప ఆరోగ్యాలు అదేవిధంగా ఈ ప్రజల అండదండలు ముందు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధర్మపురి మున్సిపల్ ఎన్నికలు కానీ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు సమాయత్తం చేయడానికి మన నాయకుని ఆధ్వర్యంలో కూడా మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మా అన్నగారు మా శ్రేయభిలాషి గంగాధర్ అన్నగారు మన పీసీ ఇన్ఛార్జ్ వచ్చి మన వేదికల నుంచి ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మన జన్మదిన మా నాయకుడి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు మా ధర్మపురి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మా నాయకులు కానీ గొల్లపల్లి నాయకులు కానీ ఒక చిన్న జన్మదినంగా వారికి సన్మానం చేస్తూ మా జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనందరం కష్టపడి మన ప్రజానాయకుడు ఆ దేవుడి దయతో వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉపజీవచకంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా మన అహర్నిశలు కష్టపడి మనం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే జీవన్ రెడ్డి గారికి అండగా
ఈ మున్సిపల్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ జెండా వేసే విధంగా మనందరం రాత్రి పగలు వాడు వాడుగా కష్టపడి పనిచేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గంగాధర్ గారి పక్షాన మేము అందరం కూడా మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాము. దయవుంచి ఈ యొక్క పని 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు ఉంటుంది. మన వార్డుల లోపల అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాల కుటుంబాలను, అన్ని వర్గాల వ్యక్తులను కూడగట్టుకొని ఒక్క ఇంటికి అభ్యర్థి, ఆ అభ్యర్థి ఎవరైనప్పటికీ మన పెద్దల యొక్క ఆశీర్వాదంతో గెలుపు కోసము ప్రతి ఒక్క ఓటర్ను తలుపు తట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. గతంలో ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిందన్న విషయాన్ని ఆ ఒక ఓటర్కు చెప్పే విధంగా మనం ఆ ఓటర్ని కన్వీన్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మనం ఇస్తున్నాం. ఎందుకంటే మన ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఆ కుటుంబానికి ఒక నమ్మకం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి 2 సార్లు వచ్చి మాకు ఓటు అడిగిండు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ రాత్రి ఏ పగలైనా మా మున్సిపల్ సంబంధించిన మాకు వాడల్లో కూడా ఏ కష్టం వచ్చినా మా ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి ఆ నాయకుడి యొక్క ప్రతినిధి మనకు వచ్చిన యొక్క నమ్మకము ఆ ప్రజలలో ఉంటుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ మంత్రులు కానీ అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఆ ఓటర్లు ఏ విధంగా ప్రభావితం చేయాలనే ఒక దురుద్దేశం తప్ప వాళ్ళకి యొక్క 2014 నుంచి ఈరోజు వరకు ఒక ముఖ్యమంత్రి కుమార్తె ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం చేసి కవిత మొన్నటి వరకు సంవత్సరం నుంచి సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం చేయాలన్నటువంటి దుస్థితి ఆ టీఆర్ఎస్ పార్టీకి ఉందనే విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందుకు ఏం మాట్లాడలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగ ఇంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకునికి నిరుద్యోగ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. 57 సంవత్సరాలు నిన్నటి ఇంట్లో ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా పింఛన్ ఇస్తా అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నారు, రైతాంగం రైతు సోదరులు ఎవరు ఉన్నట్టయితే రుణమాఫీ చేస్తా అన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా బీఆర్సీ ఇస్తా అన్నారు. మరి అన్ని విధాలు ఆదుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకట ఒక్క ఎన్నికల ముందు వాళ్ళు ప్రజలకు చెప్పిన మాటలో సంవత్సరకాలం కలిసింది, ఇప్పటి వరకు ఏ పథకాన్ని అమలు చేయలేదు. అమలు చేయకుండా ఇవాళ మున్సిపాలిటీ లోపల ముఖ్యమంత్రి గారు ఇవాళ పెద్ద పెద్ద పత్రికలలో ఇష్టం పెద్ద పెద్ద అక్షరాలతో టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా గెలవకపోతే ఎమ్మెల్యే పదవి ఊస్టు టీఆర్ఎస్ ఉన్నది, మంత్రి పదవి ఊస్టు అని చెప్పేసి వాళ్ళ సంవత్సరకాలం లోపల మన గ్రామాలలో చూస్తున్నాం, పట్టణాలలో చూస్తున్నాం ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క ఆగడాలు మనం అడ్డుకట్ట వేయాలంటే మనం జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పేసి మా కార్యకర్తలు సవ్యంగా, ఎందుకంటే మనం ప్రజల పక్షాన నిరంతరం ప్రజల మధ్యలో ఉండే మన నాయకుల పక్షాన మనం ప్రతి ఒక్క ఇంటిని తట్టినట్టయితే మనం ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఈ జగిత్యాల మున్సిపాలిటీ లోపల పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల వారి సారథ్యంలో కూడా చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పే విధంగా మరొక్కసారి ఓటర్ని గెలవాలని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను సవినయంగా నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. ఎన్నికలకు శంఖారావం తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు జగిత్యాల ప్రాంతానికే కాకుండా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రైతుల సంక్షేమమే తన ధ్యేయంగా మరి మలుచుకొని జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన నాయకులు జీవన్ రెడ్డి గారికి నిజంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఈ వేదిక రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరి వారి నేతృత్వం లోపల వారి నాయకత్వం లోపల జగిత్యాల లోపల కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం లోపల ముందుండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యకర్తల నుండి మొదలుకొని నాయకులు కూడా పనిచేసిన విషయం మనందరికీ విదితమే. అదే కోలోపట రానున్న మున్సిపల్ ఎన్నికల లోపల కూడా శంఖారావము మరి సమరపేరి లోపల మనమందరం ముందుండి 48 సీట్లకు అత్యధిక స్థానాలు గెలుచుకొని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే మన ధ్యేయంగా మనమందరం ఎవరికి అవకాశం వచ్చినా రిజర్వేషన్ విధానంతో ఎవరికి ఏ విధమైన అవకాశం వచ్చినా మనం అందరం కలిసికట్టుగా సమైక్య రథ భావంతో
పనిచేసి మనకు మరి కానుకగా ఈ రోజు కాదు ఆ రోజే జన్మదిన కానుకగా అందజేయాలని మనం ప్రతిజ్ఞ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు శంకరారికి కృతజ్ఞతలు ఇస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. मुबारकबाद पेश करता हूँ. अल्लाह उनकी सेहत में उम्र में और बरकत दे. उनका साया हमारे ऊपर और ज़्यादा दिन तक रखे. अल्लाह उनको और तरक्कियों से नवाजे. बहरहाल आज ये कारकुनों का इजलास है. इसका मकसद यही है कि जो आने वाले बल्दिया के इंतखाबात में फिर से जब से बल्दिया बनी आज तक इंशाल्लाह जब तक बल्दिया है जब तक फिर ये बल्दिया पे इंशाल्लाह कांग्रेस का परचम रह रहेंगे. आज ये जीवन रेड्डी साहब के बर्थडे के मौके पर हमको बल्दिया को फिर से उनके बर्थडे गिफ्ट करना है. हर कारकुन अपने आप को एक काउंसलर की हैसियत से समझकर काम करना चाहिए, चाहे वो किसके भी हक में ये काउंसलर की सीट आए. हर कारकुन मैं खुद एक काउंसलर उम्मीदवार समझकर जो है सो काम करना है. घर घर फिर के कांग्रेस पार्टी आज तक क्या करी और आइंदा क्या करेंगी. और सबसे पहले जो टीआरएस वादे करते आ रही है 6.5 साल से मुसलमानों को खासकर 12% रिजर्वेशन बोले केसीआर साहब आप मुझे वोट देके जिताओ. मैं जीते से 4 महीने पहले 4 महीने के अंदर 12% रिजर्वेशन दे तू बोले. 12% तो दूर की बात. आज तक मुसलमानों को ये 7 साल में 10,000 का लोन नहीं आया सब्सिडी लोन. न मुसलमानों को न बीसीओ को ना कोई ऑटो दिए ना कुछ दिए. इवन दो जब तक हमें एक सीलिंग मशीन भी नहीं दिए. बहरहाल हमारा हर कारकुन अपने आप को कांग्रेस का काउंसलर उम्मीदवार समझते हुए पुरजोर मेहनत करके कांग्रेस के बल्दिया पर जगत्याल के बल्दिया पर फिर से इंशाल्लाह कांग्रेस का परचम लहराएंगे. जय कांग्रेस, जय जीवन. మన పెద్దలు, జగిత్యాల ముద్దుబిడ్డ, మన ప్రియతమ నాయకులు, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి మా ఇంటి గుండగట్ట అంజన స్వామి వేడుకుంటూ సారు ఆయుష్ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలకి ముఖ్యంగా నేను చెప్పేది అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. మనిషికి ధైర్యమే పెద్ద ఆస్తి, అధైర్యపడకూడదు. తప్పకుండా మీరు అందరూ 100% గెలుస్తారు. టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయద్దో నేను చెప్తాను, నాకు సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ గెలవగానే మనకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండ్రు. అస్సలు నిరుద్యోగులు ఎంత పెరిగిందండి, అసలు ఉద్యోగమే లేదు. ఉద్యోగాలు వచ్చేదాకా స్టైఫండ్ ఇస్తానన్నారు, స్టైఫండ్ ఇస్తలేరు. ఎందుకు ఓటేయాలి? ఇంటర్ విద్యార్థులు 25 మంది చనిపోతే పరామర్శించినందుకు ఓటేస్తారా? అసలు టీఆర్ఎస్కి 100 మంది చనిపోయినండి, 80 మంది చనిపోయినారు మన కొండగట్లో. ముఖ్యమంత్రి గారు స్పందించలే, మంత్రులు స్పందించలే, ఎమ్మెల్యేలు కూడా స్పందించలే. ఎందుకు ఓటేస్తారు? పెన్షన్ అనేది నిరవధికంగా నడిచేది. పెన్షన్లు ఏ గవర్నమెంట్ వచ్చినా పెన్షన్లు ఇస్తుంది, దాన్ని ఎవ్వడు ఆపడానికి సిద్ధంగా ఎవరైనా కానీ ఇచ్చుడే. ముఖ్యంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఎంతో ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వలసలు ముంబైకి, భీమండ్కి, మస్కట్కు, దుబాయ్కి ఎంత పోతుండ్రండి. పోయిన సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం డబ్బులు ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఆ సప్న దాబా కడికి పోయి చూడండి, మీకు తెలుస్తుంది ఏం జరుగుతున్నదో. మిత్రులారా, మన జగిత్యాల డెవలప్మెంట్కి స్తంభం కొట్టి ఒక స్తంభం వేసిండ్రు. ఏం వేసిండ్రండి? దాన్న డెవలప్మెంట్ అంటారు. కార్యకర్తల సమావేశం అని పెద్దలు జీవనన్న గారు నాకు ఆదేశించడం, ఒక సమన్వయకర్తగా ఈ ప్రాంతానికి వెళ్ళామనే ఉద్దేశంతో రావడం. కానీ వచ్చిన తర్వాత చక్కని అనుభూతి నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు, ప్రజా నాయకుడు, అందరి మన్ననలు పొందిన నాయకుడు, వారి యొక్క జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొనమన్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయ పరంగా కానివ్వండి, మనం ఏదైనా మంచి పని చేయడానికి ముందుకెళ్తున్న తరుణంలో కానివ్వండి, పెద్దల ఆశీస్సు తీసుకొని మనం బయలుదేరుతాం. మన అమ్మయ్య, నాన్నయ్య, మన అన్నయ్య, మనకంటే పెద్దగారు. ఆ విధంగా ఈరోజు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాన్ని పురస్కరించుకొని
కార్యకర్తలను కలవడానికి రమ్మని ఆదేశించిన తరుణంలో మరి నాకు ఈ జిల్లాకు సంబంధించి జగిత్యాల కానివ్వండి, రాయగలు కానివ్వండి, గొరుట్ల కానివ్వండి, మెట్పల్లి కానివ్వండి, ఇవన్నీ మున్సిపాలిటీ సమన్వయకర్తగా పెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో వస్తూ బయలుదేరే ముందు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నమని నేను బయలుదేరుతా ఉన్నాను. కనుక చాలా వర్గాలు చాలా చక్కగా మాట్లాడారు, పార్టీల గురించి మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు. మరి ఏదైనా చెప్పుకుంటా పోతా ఉంటే టీఆర్ఎస్ గురించి తెలియంది కాదు, ఎన్ని మోసాలు చేసింది టీఆర్ఎస్ అనేది. ముఖ్యంగా సోదరుడు చెప్తూ అశోక్ గారు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాడు. నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే మరి దానికి తోడుగా మనం వరకట్నం చెల్లించినట్టుగా 10 రూపాయలు యాడ్ చేసి విద్యార్థులందరినీ మోసపూరితమైన వాగ్దానంతో కేసీఆర్ గారు ఓ తాకట్టుకునే విధంగా చేసుకొని కళ్ళు కొన్ని మాటలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెన్షన్లు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం వాళ్ళ ఫెయిలియర్స్ ఎన్నో చెప్పాం. ఏ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, దళితుల మూడు భూమిని, నిరుద్యోగ సమస్యని, ఈ రాష్ట్రంలో 100,000 ఇస్తాను మోసం చేశాడని ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు వారిని ఆశీర్వదించారు. మరి ఏం ఆలోచించారు, ఎందుకు చేశారని ఆలోచించి మరి వారిని ఆశీర్వదించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిన గెలిచిన ప్రజల పక్షాన్నే ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండి జీవం మోసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న తరుణంలో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నిలబడి నెక్కి కాంగ్రెస్ పార్టీకి జీవం మోసిన జీవన్ రెడ్డి గారి వలన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వచ్చింది. గొంతెత్తి మాట్లాడడానికి ప్రశ్నించే బంధువులు కావాలన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారిని ఎన్నడూ సెకండ్ ఇయర్ వ్యక్తులు కూడా నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డి గారిని నిలబడ్డారు. మేము ఓటేస్తాం, జీవన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారా, అటువంటి సీనియర్ నాయకుడు ఉంటే కేసీఆర్ కొమ్ములు వంచి తల వంచి మాట్లాడే విధంగా కౌన్సిల్లో మనకు వాయిస్ ఉంటుందనే భావంతో ఎంతో మంది మా న్యాయవాదులు, బిజినెస్ డిగ్రీ పట్టవోళ్ళు అందరూ ముందుకు వచ్చి జీవన్ అన్న గారు నిజామాబాద్ పిలిచి మీటింగ్ పెడితే జీవన్ అన్నకు సెకండ్ ఇయర్కి పోటాల పోటీ మోడీ పడతా ఉన్నారు. అటువంటి తరుణంలో మేము మంచుకు అనుకున్నాం. అబ్బా పెద్దలు జీవన్ రెడ్డి గారు తప్పకుండా నెగ్గుతారు. మరి యొక్క బొందతే ప్రశ్నించే బొంతుక వచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని ఆ రోజు అందరం ఆలోచించుకోవడం జరిగింది. కనుక ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంటే కేసీఆర్ గారు చూడలేరు. ఎందుకంటే పట్టపాలనకుండా రాత్రంగా బ్రహ్మాండంగా తాగుతూ పడుకుంటాడు, తాగుతున్నాయన మన ముఖ్యమంత్రి. ఈ దేశంలో ప్రధానమంత్రి గారు దేశ పర్యటన చేస్తూ దేశాన్ని తిరుగుతూ ఆయన దేశ నలుగులను తిరుగుతూ ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో కోట్లాటలు పెడితే బాగుంటుందని ఎన్ఆర్సీ బిల్ తీసుకొచ్చాడు. ఎన్ఆర్సీ బిల్లు సిఏ బిల్ యాక్ట్ తీసుకొచ్చి ఎన్ఆర్సీ బిల్ ఇంకా క్లియర్ కాలే కానీ సీఏ మాత్రం క్లియర్ చేసేసి యాక్ట్ తీసుకొచ్చాడు. ఇది 2003లో వారు తీసుకొస్తే తద్వారా దీన్ని పెండింగ్ లో పెట్టారు. ఇది ఈ రోజు కాదు, 1955 సంబంధించిన యాక్టు, కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం, హిందూ యువతను రెచ్చగొట్టే కార్యక్రమం. హిందులకు ఏం చెప్తా ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీకి ఫేవరిజం చేస్తా ఉన్నారని. అది అవాస్తవం, వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏమంటే 1955 చట్టంలో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యమని చెప్తా ఉన్నాము. కానీ దాన్ని అలా కాకుండా కేవలం మైనార్టీ పక్షాలని చెప్తా ఉన్నాం. మైనార్టీ పక్షాలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఆ పక్షం తప్పకుండా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రధానమంత్రి హోదాలో ఉండి పార్లమెంట్లో మోదీ గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పైన అబద్ధాలు మోస్తూ హోంశాఖ మాచులు ఈ యొక్క చట్టాన్ని తప్పకుండా బిల్లు రూపంలో తీసుకొచ్చి తీర్తామని ఆయన పార్లమెంట్లో మానప్పుడు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఉండి విని తద్వారా వచ్చేసి మేము దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పలేము. అస్సాంలో 2003 సంవత్సరం తీసుకొచ్చిన బిల్లుని మాత్రమే మేము ప్రవేశపెట్టి క్లియర్ చేస్తామని చెప్పడం మోదీ గారు అబద్ధాల దానికి నిదర్శనం. ఎందుకంటే ఈ ఉద్యమాలన్నీ చూసి మోదీ గారు యూటర్న్ తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకనంటే వీరు ప్రజలలో మత ద్వేషాలు రెచ్చగొట్టి హిందువులను ఒక పక్కన మైనార్టీలు ఒక పక్కన తీసుకురావడానికి ఓవైసీని వాడుకుంటారు. ఓవైసీ గారు బీజేపీకి అమ్ముడుమైన వ్యక్తి, మేము మైనార్టీ భాగంగా గుజారీసే ఆ మేము కై డిస్కస్ మస్జిద్ మే కై డిస్కసర్తో కూర్చో ఏ దేశమే పూర హిందుస్థాన్ మే భాజపా హుకుమత్ చల్ రా, ఏ మహారాష్ట్ర మే
భాజపా హుకుమత్ చల్రా లేకిన్ ఓవైసీ సాహబ్ కో ఔరంగాబాద్ మే మెడికల్ కాలేజ్ కైసి ఆయా అగర్ దమ్ ఆయ్ తో ఎంఐఎం వాలే ఇస్కా జవాబ్ దేనా చాహియే క్యోంకి భాజపా కో అపోజ్ మహారాష్ట్ర మే భాజపా హిందుస్థాన్ మే భాజపా ఇన్ హిందూ కో అపోజ్ ఆయ్ తో బీజేపీ వాలే వా మెడికల్ కాలేజ్ కైసా దియా గయా ఈ ప్రశ్న మన అందరం అడగాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఆయన బీజేపీ ముసుగు కప్పుకున్న ఎంఐఎం నాయకుడు అయినా రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు పడకుండా వస్తున్న వేల కోట్లకు అమ్ముడుపోయిన వ్యక్తి వారు ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఎంఐఎం పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలో ఓటు రాకుండా చూస్తున్నాడు. కానీ మే ఆ మైనార్టీ భాగం గుజాలిష్ కడతాం ఏ దేశమే కానే కి అప్పులము కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ కియా మైనార్టీ మైనార్టీలే యాజ్ ఏ హిందూ పోరాతో సోచినా పడ ఇస్లీ అప్పులందరూ గుజారిసే ఎంఐ వాళ్ళ బాధ మధ్య ఏ ఎంఐ వాళ్ళ బాధ ఆగే చీక్తా చీకే పుకార్ పుకార్ కే జాతా లేకిన్ ఏక్ మదర్సా బన్కే దియా కా మదర్సా మే బచ్చే తాలీమ్ కే లియే గయే తో కహీ ఫల్ భీ రీచ్ కరే గా కుచ్ భీ నహీ కర్ సక్ రహే ఇస్లీ అప్పులందరూ గుజారిసే ఆప్ సోచో జీవన్ హిసాబ్ జైసా బడా లీడర్ ఇంత పెద్ద నాయకుడు మాకు ఉన్నాడు తెలంగాణ ప్రాంతంలో మరి వారు చక్కని ఆర్గనైజర్ ఎంత ఆప్యాయత ప్రేమతో పలకరిస్తారంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఆయన చిన్నమాలెం కూడా అన్నాన్ని పిలుస్తాడు మన మనసు తరలించిపోతుంటది. అంత పెద్ద సీనియర్ నాయకుడు అంత పెద్ద వయసు గలవ నాయకుడు అంత పెద్ద ఆయన ఈ రాష్ట్రానికి మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి స్థాయిలో వ్యక్తి చేసిన వ్యక్తి చిన్నవాళ్ళు కూడా అన్నాను పిలుస్తాడు. అటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర మీరు వెళ్ళండి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత అహంకారం అంటే ఈరోజు పేపర్లో చూశాను ముఖ్యమంత్రి హోదాలో ఉంది ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులకు ప్రాగ్మెల్ చేస్తూ ఎంత అహంకార ధోరణిలో మున్సిపాలిటీలు కనుక గెలవకుంటే మీ ఉద్యోగం మూడుతుంది ఇది ప్రజాస్వామ్య జీవితం బ్రతుకుతున్నామా లేక నిరంకుశతో పాలన టీఆర్ఎస్ వాళ్ళకు నోరుండి మాటలు లేకపోతారా కళ్ళుండి చూడలేకపోతున్నారా లేదా కళ్ళుండి కూడా ధృతరాష్ట్రుడు సంతానికి చెందిన వాళ్ళ లేకపోతే నోరుండి మూగమైన వాళ్ళ వాళ్ళు బద్మాషి అన్నలా మీరు మాట్లాడండి ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం మార్చుకోండి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మాకు చెప్ప దండలేసే పరిస్థితిలో ఉన్నారు మీ మాట విధానాన్ని మార్చుకుంటే మాకు గౌరవం ఉంటుంది మేము మంత్రులుగా ప్రజల్లోకి వెళ్తే మీరు ఇచ్చే వార్నింగ్స్ మమ్మల్ని చీకొడుతున్నారు రానున్న రోజుల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దీవించే పరిస్థితి ఉంది మేము పోయి ఓట్లేము దాఖలు చేయలేము ఓట్లను గుద్దలేము లేకపోతే ముసలి పెట్టి లాగించే పరిస్థితి ఇప్పుడు లేదు అందరు ప్రజలందరికీ అవగాహన వచ్చింది. మున్సిపాలిటీ అన్నిటిలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీటు సంపాదిస్తారనే భయంతో ఈరోజు కేసీఆర్ అలాగే మాట్లాడుతూ ఉన్నారు. కనుక దయచేసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికులాగా మాట్లాడి మీకు తెలియని దాన్ని కాదు ఒక అన్నదమ్ముడిగా మీతో షేర్ చేసుకుంటున్న ఆలోచన ఉంటే ప్రతి వార్డులో మనమే సొంత అభ్యర్థి ఉండి ఒక్కొక్కరు ఎక్కువ కన్వీన్సింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరు ఒక 20 ఇళ్ళని కన్వీన్ చేస్తే జీవనన్న గారి పేరు మీద ఇంత మంచి నాయకుడు ఇందాక చెప్పారు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే 108 కాస్త రిటర్న్ వస్తుంది కానీ పెద్ద జీవన్ రెడ్డి అంత ముందే చేరుకుంటాడని చెప్పి అటువంటి ఈ రోజుల్లో అటువంటి నాయకుడు దొరకడు చాలా అరుదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ నాయకుడు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాడు డబ్బు ఎంత ఉంది ఈ డబ్బు పెట్టగలుగుతాడా అటువంటి చూస్తున్నారు కానీ ప్రజా సేవకు ప్రజలకు మా అందుబాటులో ఉన్న నాయకుడు ఉన్నారా లేరా అనేసి ఆలోచించట్లేదు. ఇందాక పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ విషయం చెప్తా ఉంటే అన్న నేను హైదరాబాద్ రావాల్చుకోలేను అప్ టు ఎలక్షన్స్ కంప్లీట్ వరకు జగిత్యాలని ఉంటాను చెప్పడం జరిగింది. అంటే అతను సక్క నాయకుడు వారికి ఇందాక గుంటే గారు విషయం చెప్పారు ఏఐసి సెక్రటరీ శ్రీనివాసన్ గారు విషయం చెప్పారు ఇంకా మాజీ మంత్రులు విషయం చెప్పారు అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా ఉన్నారు. అంటే అంతమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు వారికి విషయం చెప్తా ఉన్నారని అంటే ఆయన అంటే ఎంత అభిమానం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడకుండా దయచేసి మీ అందరికీ నేను సరస మంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రాంతంలో అన్న నాయకత్వాన మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్పాము ఇందాక సోదరిమని చెప్పింది అందుకు మన మున్సిపాలిటీ గెలిచి చైర్మన్ సీట్ అక్కడ కూర్చున్న పెడితేనే నిజమైన జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్టు మన సోదరిమని చెప్పింది కనుక ఆ విధంగా అందరం కష్టపడి ఈ మున్సిపాల్ కానివ్వండి రాయకలు కానివ్వండి లేదా అన్న నాయకత్వం ఈ యొక్క జగిత్యాలే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి ఇప్పుడు ఎమ్మెల్సీగా నిజామాబాద్ జిల్లా కూడా బాధ్యత నిజామాబాద్ కూడా వస్తూ ఉన్నారు అక్కడ ఉన్న కార్పొరేషన్ కానివ్వండి వాటన్నింటిని గెలిపించి అన్న గిఫ్ట్ అయ్యాలని సందర్భంగా కోరుకుంటూ మనము సీట్లకు వెళ్ళడానికి పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకనంటే ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు దానికి నిదర్శనం ఈ ప్రాంతంలోని పార్లమెంట్ సభ్యురాలు కవిత గారిని
తిరిగి ఏ విధంగా పంపారు. స్వయాన ముఖ్యమంత్రి గారి కూతురు అంటే కూతురు గారిని గెలిపించి తల మీద పెట్టుకుంటానికి కేసీఆర్ ఏదో మాట్లాడిందట. ఇంకో మాట ఇన్ఫర్మేషన్ మీకు ఏమంటే, కేసీఆర్ గారు ముఖ్య నాయకులతో మాట్లాడుతూ అన్న కవిత గారు ఓడిపోయే పరిస్థితి ఉంది, దయచేసి ఫండ్ పంపించాలంటే మన తెలంగాణ భాషలో మాట అయిపోయినట ఆ కోరికి పైసలు పిచ్చినా మస్తాం పెంచిన అదేసుకుంటారని చెప్పిండట కోరి కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళ కుటుంబ పంచాలి. వాళ్ళ ఆలోచన ఏంటి, ఇది ఓడిపోతే రపడపోతుంది నా కొడుకు నీడ చేసిన ఆలోచన అంటే వాళ్ళు అంత కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వ్యక్తులు వారు కనుక అంత పెద్ద నాయకుడు యొక్క కూతుర్నే తిప్పి పంపించాం కనుక ఇక్కడ మున్సిపాలిటీ ఇక్కడ శాసనప్పుడు పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇక డాక్టర్ సాబ్ ఆ డాక్టర్ మరి మందులకు ఇంజక్షన్ ఇస్తున్నాడు అనేక మనం ఇంజక్షన్ ఇవ్వాలి. ఈ సందర్భంగా మీరు పెంచుకోవడానికి మీరు కోరుకుంటూ దయచేసి పేరు పేరు అందరిని కోరుతా ఉన్నాను. తప్పకుండా మున్సిపాలిటీలో 48 సీట్లకు అత్యధిక సీట్లు మన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సీట్లో కూర్చోని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చక్కని రోజున ఆహ్వానించి అన్న జన్మదిన కార్యక్రమానికి కూడా పాల్పడైన సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ మరి ఉన్నాం. జై హింద్ జై కాంగ్రెస్ జై. ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆరంభ సూచకంగా మరి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్నికల పరిశీలకులుగా వయీ చల్తే మగర్ ఉల్లో బాతే కర్తే ఉల్లో బాతే కర్తే హమ్ బాతే నహీ బాత్ కే సాథ్ కామ్ భీ కర్తే బాత్ కే సాథ్ కామ్ భీ కర్తే హమ్ సియాసత్ కీ హమారా మక్సద్ నహీ హై ఖిద్మత్ హమారా మక్సద్ హై ఖిద్మత్ హమారా మక్సద్ హై చాహే జీతో యా హారో అల్లాహ్ చాహే హమ్ జరూర్ జీతేంగే. ఈద్గా మైదాన్ కు హద్ బందీ కర్కే కాంపౌండ్ వాల్ బనాయే సో కౌన్ సార్ హమ్ బనాయే కాంపౌండ్ వాల్ కౌన్ బనాయే సార్ హమ్ జో హై మస్లం కో సియాసత్ మజ్హబ్ సే నహీ దేఖతే మస్లం కో జో హై హకీకత్ సే దేఖతే మస్లం కో హకీకత్ సే దేఖతే హమ్ చాహే వో హిందూ హో చాహే ముస్లమాన్ హో గరీబో కి మద్దత్ దేనా హమారే ఫర్జ్ సమజ్తే చాహే హుకుమత్ పే రహో యా నా రహో గరీబో కి సాథ్ దేనా యే హమారే ఫర్జ్ సమజ్తే జబ్ తక్ జీవన్ నడీ జిందా హై జయీ చాల గరీబ్ అవర్ కే సాథ్ రహేంగే బోల్తా భాయ్ ఇన్ పార్టీ హమారా కిస్మత్ హై సాథ్ హమ్ జరూర్ జీతే మగర్ హమారే కిస్మత్ మే నహీ రహే తో అభీ హమ్ ఛోడ్ కే జానే వాలో సే నహీ హై హమ్ ఛోడ్ కే జానే వాలో సే నహీ హై హమ్ యహీ రహేంగే యహీ అవామ్ కే ఖిద్మత్ మే రహేంగే జిందగీ భర్ బోల్ కే మే బోల్నా చాహతా హూం. ఆజ్ కిస్ వజహ్ సే హమారీ జన్మదిన బోల్ కే బోల్ రహే జానా బోల్ కే కోయీ నహీ సోచతా పర్ మేరీ జిందగీ కే మక్సద్ ఏక్ హీ హై ఖిద్మత్. మేరీ జిందగీ కే మక్సద్ ఏక్ హీ హై ఖిద్మత్. అల్లాహ్ జో మౌకా జో ముజే మౌకా దే రహే ఖిద్మత్ కే వాస్తే దే రహే హుకుమత్ కే వాస్తే నహీ హై ఖిద్మత్ కర్నా మే అభీ ఫర్జ్ సమజ్తా హూం కే మే బోల్నా చాహతా హూం. పట్టణం సంబంధించిన అభివృద్ధి అది ఏదో పట్ట మీరు అధికారం ఉన్నారు మీకు సహకరిస్తాం చేయండి. మీరు ముందే తీసు మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నా నేను ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న కాడ నేను జరుపుతున్నా మరి దీని సంగతి ఏంటి ఏదైనా యూనిఫామ్ నిర్మాణాత్మకంగా ఉండాలా లేకుంటే ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా జరుపుతాను మీ ఇంట్లో జరప దయచేసి ఒక్కటి చెప్తున్నాను నేను ఆయన ఏ ఉద్దేశం ఉందని మాట్లాడుతుండో చేత కానీ ఏ ఆయన ఏ ప్రభుత్వ కార్యాలయాల గురించి మాట్లాడుతుండో దానికి ఎదుర్కొన్నటువంటి ఒక భవనాలు ఎవరు దయచేసి గమనించాలంటున్నా. అది ఏందో మొత్తం ఈడికి రాజాక మీరు మాకా జాగ్రత్తలు వాళ్ళు ఏదైతుందో ఎక్సెప్ట్ ఆఫర్ ఆఫ్ పెన్షన్ అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెట్టబడింది. ఎక్సెప్ట్ ఆఫర్ ఆఫ్ పెన్షన్ రెట్టింపు తప్ప మీరు మొన్నటి ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఏ ఒక్కటే అమలు చేస్తే మేము తప్పంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రేపు వచ్చిన రాష్ట్ర నిర్మాణం మా యువత పాపం ఇంతమంది యువత
రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతుందో ఆత్మహత్య ఆగలం పని తాళాలతో కేంద్రాన్ని స్పందింపజేస్తే వాళ్ళ యువశక్తి ఏమైతుంది? నిర్వీర్యమైపోతుంది, నిర్వీర్యమైపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే విద్యా అవకాశాలు మెరుగైతాయి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఉపాధి అవకాశాలు మెరుగే మాట దేవుడు ఎరుగు. ఉన్న కాలేని పట్టి ఏమొద్దు లేరు నాయన. నువ్వు స్వయంగా ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభ మొదటి సమావేశాలలో రాష్ట్రం ఏర్పడ్డనాడు 120,000 ఉద్యోగాలు ఖాళీలు నేను పేర్కొన్నాడే. మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చక్రపాణి గారు ఏదైతుందో వారు ఒక స్టేట్మెంట్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వారు గడిచిన 5 సంవత్సరాలు భర్తీ చేయబడ్డే 30,000 ఉద్యోగాలు. అంటే 10 సంవత్సరాలు 10,000 మంది పదవి విరమణ పొందితే 6 ఏళ్ళలో ఎన్ని అయితే 60,000 అయితే 120+60 ఎంత అయితే 180,000 అయితే 180,000 ఎంత భర్తీ చేసిన 30,000 భర్తీ చేసి. అని ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 150,000 ఖాళీలు ఉన్నాయి చెప్పట్టు. పట్టణాలలో ఉన్న ఓటర్ ఎవరే? మా నిరుద్యోగ యువత విద్యార్థులు అని చెప్పట్టు. అందరు రెడీగా దుత్తున్నారు. తప్పిపోయి వాళ్ళకి మనం ఓటు వేయించుకోలేకపోతే అది మన ఫెయిల్యూరే తప్ప వాళ్ళది కాదు అని చెప్పండి. పట్టణంలో ఉండే ఓటర్ ఎవరు? విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు. ఏమైంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు? ఒక పిఆర్సి ఏదైతే ఉన్నదో వాళ్ళ హక్కు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేత పత్యాల క్రమబద్ధీకరణ మెహర్బానీ కాదు. యారాది అర్థమవుతుంది పిఆర్సి లేక విశ్రాంతి ఉద్యోగులు వీళ్ళందరూ ఓటర్లు మనకు. ఆర్టీసీలు రాసి రంపాన పెట్టి ఇవాళ జోలపాట పడుతున్నాడే. ఆర్టీసీలు రాసి రంపాన పెట్టి ఇవాళ జోలపాట పడుతున్నాడు. వాళ్ళు తయారున్నారని చెప్పంటున్నా నేను. వీళ్ళు ఇంత యువత నిర్వీర్యం అవుతుంటే పాప యువశక్తి ఎప్పుడే కానీ 25 ఏళ్ళకు వాళ్ళు నౌకరు కావాలని కోరుకుంటాడా? వాళ్ళు నౌకరు అయితే లగ్గమవుతుంది అవునాబా. కొడుకు బిడ్డ నీకుంటే ఏమవుతుంది? బిడ్డకి 20 ఏళ్ళు రాగానే లగ్గం చేయాలని తాపత్రయపడతాడు. కొడుకు 20 ఏళ్ళు రాగానే లగ్గం చేయాలని తాపత్రయపడతాడు. ఎందుకబ్బా? పిల్లలు ఈడు పడిపోతుంది, ఈడు వేయలేక పొలం ఎవడితోడో ఇయ్యడో ఉన్నీడే లగ్గమైతే పోతుంది అని అడుకుంటుకోబా. వీళ్ళ మొగలికి ఏమవుతుంది? 35 ఏళ్ళకి దానికి లగ్గమైతలేదు. ఆడిపొలం 30 ఏళ్ళకి లగ్గమైతలేదు. ఇలా భగవంతుడు ఇచ్చిన వయసు ఏదైతుందో ఈ ప్రభుత్వ అసమర్థతతో యువత వాళ్ళ వయసు నిర్వీర్యం ఎత్తుంది. నిజమబద్ధమే ఏంటన్నా? దేవుడి చెన్న ఇది. మా అమ్మ నాకు 25 ఏళ్ళు లగ్గం కాకుంటే అయ్యో నా కొడుకు లగ్గం కాకపోయా. అసలు 25 కాదు 35 ఏళ్ళు లగ్గం అవుతుంది. అది ఎవరికి ఆలోచన వస్తలేదు. ఏంద్రానంటే ఏ ఒడితల పొలం నాకు పొరనీయాలంటే నౌకరు కావాలి. నౌకరు ఎవడో పొరనీయడు వాడికంతే ఇదిగంతే ఎవడు బాధ్యత దీనికి? నువ్వు ఒక్కరి సగ్గం ఉంటే అయిపోయినానే. ఇలా రాష్ట్రం ఏర్పడినాడు ఇదే కన్నా ఒక్కటి కుటుంబం. వాళ్ళ రాష్ట్రం వీరేంత ఇయ్యాలెంత అంటున్నాను. అదేంటి గడిచిందా? తెలంగాణ పురోగతి అప్పుల్లో ఉంది. తెలంగాణ పురోగతి అప్పుల్లో ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన 60,000 కోట్ల అప్పుల భారం ఉన్నది. ఇలా 3 లక్షల కోట్ల అప్పుల భారం పెరిగిపోయిందా? మా కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మాత్రం ఏదైతుందో అది నిరెట్లు పెరిగిందో అలాగే తెలియాలి. అమిత్ షా కేర్క అందుకే అంటాడు ఎన్ఆర్సీగా భారమే మూనైకొల్తాము. ఆ ఎన్ఆర్సీ అమలు కడితే కాబట్టి నాయనే సూచన హైస్కే భారమే ఎన్ఆర్సీ అమలు కర్నా నహీ కర్నా భాయ్ జో భీ బోల్ రహా హై పార్లమెంట్ బోల్ దే మేరా కామ్ ఖతమ్ హో గయా. అరే కేరళ హుకుమత్ తో హమారి రియాసత్ అమల్ నహీ కర్ తో బల్కే బోలే క్యా బాత్ హై బోల్దే అచ్చా బోలే క్యా మై సోచతా సోచో సోచో వక్త రస్సీకారే సోచి సబక్ సిఖాయింగే సబక్ సిఖాయింగే
దయచేసి ఏదైతే ఉందో మరి నిజంగా నాకైతే చెప్తున్నాను, నేను ఎన్నికలు అనేది ఈ ఎన్నికలు ప్రత్యేకంగా జగిత్యాల మున్సిపాలిటీ అందరు పేపర్లు ఏం రాస్తారంటే ఒక్కసారి టీడీపీ గెలిచిందండి, ఆ ఒక్కసారి కూడా పురాగా టీడీపీ గెలవలేదంటారు మా మిత్రులు జగదీష్ గారు, అది అంటూ అసలుగా మర్చిపోతున్నారు. ఒక చైర్మన్ వాళ్ళు గెలిచిందే మెయార్టీ పార్లమెంటల్ కౌన్సిల్ అలా మనం గెలిచాం, అలా వైస్ చైర్మన్ మనమే, కోర్ట్ చైర్మన్ మనమే, మొత్తం మనమే. వీళ్ళ రాష్ట్రంలో అధికారం ఎవరిది ఉందనేది సమస్య కాదు, రాష్ట్రంలో అధికారం ఎవరిది ఉందనే సమస్య కాదు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వీళ్ళ ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ హక్కులు రూపకల్పన వాటి అమలు కల్పించేది ఏదైతే ఉందో కేవలం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మాత్రమే చెప్పి అన్నా తప్పకుండా ఇవాళ మా ప్రాంతంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. మా లక్ష్మీరాజే ధర్మపురికి వెళ్తాడు, ఆయన లక్ష్మీపుర లక్ష్మీనరసింహ స్వామి కరోనా కంటస్థాయి తప్పకుండా మన దినేష్ రెడీగా ఉన్నాడు జనరల్ కావాలి కడితే అది ఆడోలైన మంచిది మొగోళ్ళైన మంచిది ఎవరన్నా. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల అండ అనేది ఏదైతే ఉందో ఆది నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉందని చెప్పంటున్నాను నేను. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి నేను అది యాదృచ్ఛ్యంగా ముందే పేర్కొన్నాను, నేను ఏ కులం వారీగా అయినా మంచిదే గాక వాళ్ళ ఉపాధికి సంబంధించి వాళ్లకు అండగా నిలిచింది కార్యక్రమాలు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి, అది దళితులు కానీ బలహీన వర్గాలు కానీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ ఏమైనా ఉన్నత వర్గాల వల్లనే మాకు అంటుంటది. ఎందుకంటే బాగా తెలియవాలి చదువుకున్నారు కదా అని రాజ్యం తోతీరు ఉంటాడు, రాజ్యం రాకుండా ఇంకో తీరు అధికారం తోతీరు ఉంటాడు రాకుండా ఇంకో తీరు ఉండమని చెప్తున్నాను నేను. ఉన్నత వర్గాలు కొద్దిగా అవకాశం రాదు ఉన్న రాజకీయ కానీ సమాజంలో నిరుపేద వర్గాలు దళితులే కాని బలహీన వర్గాలే కాని అల్పసంఖ్యాక వర్గాలే కాని ఆనాడు నుండి ఈనాటి వరకు అండగా నిలిచేది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెప్పంటున్నా. భవిష్యత్తులో కూడా ఈ నిరుపేద వర్గాలు అండదండలతోనే స్థానిక సంస్థలే కాదు రాబోయే ప్రభుత్వం కూడా ఏదైతుందో